స్మిల్లాహి రహ్మాని రహిం అస్లాం వరహ్మతుల్లా ప్రియమైన సోదరి సోదలారా ఎండాకాలంలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని మనం తప్పకుండా సహించాల్సిందే ఎండ ఉంది వేడి చాలా ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉంది అని చెప్పుకోవడం అనవసరమైన విషయం ఇలా చెప్పుకోవడం కృతజ్ఞత భావం అవుతుంది ఇది నా శుక్రి అవుతుంది సోదలారా ఏసీలలో ఉండేవారు కూడా ఈ మాటే అంటున్నారు కూలల్లో ఉండే వాళ్ళు కూడా ఈ మాటే అంటున్నారు అందుకే అల్ల సుమాన్ తలా కురాన్ మజీద్ మనిషి గుణం గురించి ఈ విధంగా ప్రస్తావించాడు నిశ్చయంగా మానవుడు తన ప్రభు పట్ల ఎంతో కృతజ్ఞుడు హర్ షేక్ సాది రహ్మతుల్ అలీ గారు ఒకసారి అంటే చెప్పులు లేకుండా వెళ్తుంటారు చెప్పులు కొనే స్తోమత కూడా నాకు లేదే అని చాలా చింతిస్తూ జీవితంపై విసుగు చెంది వెళ్తుంటారు ఇంతలో ఆయనకు రెండు కాళ్ళు లేని ఒక వికలాంగుడు కనబడుతాడు ఆ క్షణమే ఆయన తాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు ఓ అల్లా ఆ మనిషి కాలు లేని జీవితం గడుపుతున్నాడు నాకు నీవు కాలు ఇచ్చావు ఇదే నాకు గొప్ప వరము చెప్పులు లేకున్నా నో ప్రాబ్లము ఇప్పటి నుండి నేను నాశుక్రీ పదాలు వాడను అని డిసైడ్ అవుతారు సోదలారా మన ఆలోచన ధోరణిని కూడా ఇలాగే తయారు కావాలి ఏసీలు కూలర్లు పెట్టుకొని నిద్రించేవారు సీలింగ్ ఫ్యాన్లలో టేబుల్ ఫ్యాన్లలో నిద్రించే వారిని చూసి అల్లా తాలకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి అల్లా తాల నాకు చెల్లటి గాలిలో నిద్రించే భాగ్యాన్ని ఇచ్చాడు వారికి ఆ భాగ్యం లభించలేదు థ్యాంక్ వెరీ మచ్ ఓ అల్లా అని కృతజ్ఞతలు తెలుపుకోవాలి అలాగే ఫుట్ పాత్లలో నిద్రించే వారిని చూసి ఫ్యాన్లలో నిద్రించే వారు అల్లాహ సుమానవతాలకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి అప్పుడే అల్లాహ సుమహతాల మనల్ని ఇష్టపడతాడు మరియు పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదిస్తాడు ఇన్షాల్లా అల్లా సుమహనవతాల మనందరికీ శుక్రగుజారి మరియు కృతజ్ఞత భావం గల జీవితాన్ని ప్రసాదించాలి ఆమె సో దలారా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి మీకు కూడా పుణ్యం లభిస్తుంది ఛానల్ను దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాక్ వరమతుల్లా